ఇందులో క్రిమినల్ కేసులో ముఖ్యంగా భాగంగా ఆ రోజు హాస్టల్లో ఉండే అన్ని బాత్రూమ్స్, గర్ల్స్ హాస్టల్లో ఉండే అన్ని బాత్రూమ్స్ కూడా ఈ ఎక్విప్మెంట్, బీడీ ఎన్ఎల్జీడీ ఎక్విప్మెంట్, తర్వాత బీడీ ఫిజికల్ గా కూడా షవర్స్ కానీ అన్ని ఓపెన్ చేసి అంత ఏరియా అంత తరోగా స్టూడెంట్స్ రిప్రజెంటేటివ్స్, ఆ పోలీస్ ఆఫీసర్స్, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ రిప్రజెంటేటివ్స్ అందరి సమక్షంలో ఈ హాస్టల్ మొత్తం తరోగా చెక్ చేయడం జరిగింది. దాంట్లో కూడా సీసీ కెమెరాస్ కానీ తర్వాత స్పై కెమెరాస్ కానీ ఎటువంటి ఎలక్ట్రానిక్ డివైజెస్ కూడా ఆ బాత్రూమ్స్ లో ఉన్నట్టు మనం గుర్తించలేదు. ఇన్వెస్టిగేషన్ లో భాగంగా చాలా మంది స్టూడెంట్స్ ని, దాదాపు 35 మంది స్టూడెంట్స్ ని, అక్కడ పనిచేసే స్టాఫ్ మెంబర్స్, బాత్రూమ్స్ లో క్లీన్ చేసే స్టాఫ్ మెంబర్స్ కానీ, వార్డెన్స్ కానీ, డిప్యూటీ వార్డెన్స్ కానీ అందరినీ మనం ఎగ్జామ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా స్టూడెంట్స్ అందరినీ అడిగితే ఏం చెప్తున్నారంటే, వారు ఎవరు కూడా మేము ప్రత్యక్షంగా ఈ స్పై కెమెరాస్ చూసామని ఎవరు కూడా రివీల్ చేయలేదు. ప్రతి ఒక్కరు మాకు వాళ్ళ ద్వారా తెలిసింది, వీళ్ళ ద్వారా తెలిసింది అంటున్నారు, కానీ ప్రత్యక్షంగా ఎవరు కూడా సీసీ మన స్పై కెమెరాస్ చూసినట్టు కానీ, వీడియోస్ ఏదైనా బయటకు వెళ్ళినట్టు కానీ ఎవరు కూడా వారు ఇంతవరకు ఇన్వెస్టిగేషన్ లో చెప్పలేదు. తర్వాత ఎవరైతే ఈ సస్పెక్ట్స్, కొంతమంది పిల్లలు ఈ వాళ్ళ మీద అనుమానాలు వ్యక్తం చేశారో, ఇన్వెస్టిగేషన్ లో బయటపడ్డారో, వాళ్ళందరూ కూడా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, వాళ్ళ సెల్ ఫోన్స్ కానీ, ల్యాప్టాప్స్ కానీ, ఈ ట్యాబ్స్ అని కూడా సీజ్ చేయడం జరిగింది. తర్వాత ఈ కేసు తీవ్రత దృష్ట్యా గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ వాళ్ళని కాంటాక్ట్ చేశారు. సెర్ట్ అని కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ అని చెప్పేసి వీళ్ళు ఢిల్లీ నుంచి మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆధ్వర్యంలో పనిచేస్తారు, వారి బృందాన్ని ఇక్కడికి పంపించారు. అంటే మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ లో ఒక క్రిమినల్ కేసు నిమిత్తంలో వీరి సర్వీసెస్ వాడడం జరుగుతూ ఉంది. సో వీరు కూడా కాలేజీలో ఉండే నెట్వర్క్ అన్ని గత 3 రోజులుగా స్టడీ చేశారు, దాన్ని వారి మీద కూడా డీటెయిల్ గా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఎలక్ట్రానిక్ గా ఇక్కడ ఏమన్నా గ్యాడ్జెట్స్ ఏమైనా పెట్టారని డీటెయిల్ గా ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. అదే ఇప్పుడు ఏదైతే ఈ ల్యాప్టాప్స్, మొబైల్ ఫోన్స్, ట్యాబ్స్ అవన్నీ సీజ్ చేశామో అది కూడా వాళ్ళ సెట్ ఆర్గనైజేషన్ కి పంపిస్తున్నాం, ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్ కి, దాంట్లో ఏమన్నా ఉన్నాయా అని చెప్పేసి ఇన్వెస్టిగేషన్ కి పంపిస్తున్నాము. తర్వాత ఈ రోజు ఇంకొక ఆపర్చునిటీ కూడా వాళ్ళకి పిల్లలకి ఇచ్చాము. అంటే ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్వెస్టిగేషన్ నిమిత్తంలో కానీ, తర్వాత వాళ్ళ దగ్గర ఆధారాలు ఉంటే వాళ్ళు వచ్చి సెట్ బృందం సభ్యులతో కానీ పోలీస్ ఆఫీసర్స్ తో కానీ కలవచ్చని వాళ్ళందరికీ మేము ప్రెస్ నోట్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా చాలా మంది పిల్లల తల్లిదండ్రులు, తర్వాత కొంతమంది స్టూడెంట్ ఆర్గనైజేషన్ రిప్రజెంటేటివ్స్ కూడా మా ముందర అప్పీల్ అయ్యారు. తల్లిదండ్రులు ముఖ్యంగా వారు ఎటువంటి సాక్ష్యాధారాలు ఏమి ఇవ్వలేకపోయారు కానీ, బట్ ఇట్లా వీడియోస్ సర్క్యులేట్ అవుతున్నాయా అని చెప్పేసి, స్పై కెమెరాస్ పెట్టారని చెప్పేసి అనుకుంటున్నారు సార్ అని అనుమానాలు మాత్రం వ్యక్తం చేయడం జరిగింది. సో వారికి తగిన విధంగా దాంట్లో వారి డౌట్స్ తీర్చడానికి అన్ని విధాలుగా చెప్పడం జరిగింది. తర్వాత స్టూడెంట్ రిప్రజెంటేటివ్స్ కూడా మాట్లాడుతూ వారికి స్టూడెంట్ కమ్యూనిటీలో ఉన్న డౌట్స్ అన్ని వారు కొన్ని ఎక్స్ప్రెస్ చేశారు. సో వారితో కూడా స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ పిల్లలతో కూడా మాట్లాడాము, ఇన్వెస్టిగేషన్ లో ప్రోగ్రెస్ అంతా వారికి ఎక్స్ప్లెయిన్ చేశాము. సో ఇవన్నీ చేసిన తర్వాత ఇంతవరకు ఉన్న అప్డేట్స్ ఏంటంటే, ఫిజికల్ గా చెకింగ్ కి ఇప్పుడున్న ఇన్వెస్టిగేషన్ ప్రకారము ప్రస్తుతానికి స్పై కెమెరాస్ పెట్టినట్టు ఇంతవరకు ఆధారాలు మాకేం లభించలేదు. ఫిజికల్ వెరిఫికేషన్ అండ్ వీడియోస్ సర్క్యులేట్ చేసి ఎవరు కూడా అటువంటి వీడియోస్ ఎవరు స్టూడెంట్స్ ఎవరు స్పైకరమ సంబంధించిన వీడియోస్ మాకెవరు ఇవ్వలేకపోయారు. బట్ అయితే ఇది ఎలక్ట్రానిక్ గా ఇంకా టెక్నికల్ గా ఇన్వెస్టిగేషన్ జరుగుతాం. వాళ్ళు నెట్వర్క్ అనాలిసిస్ చేస్తున్నారు, కొంత ఫొరెన్సిక్ ఎగ్జామినేషన్ ఉంది, ల్యాప్టాప్స్ కానీ ఈ ట్యాబ్స్ కానీ ఉంది. అది వచ్చిన తర్వాత మనం ఫైనల్ కంక్లూజన్ రావడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు దీంట్లో, ముఖ్యంగా మహిళా విద్యార్థులు ఎవరు కూడా వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. తర్వాత కాలేజీ మేనేజ్మెంట్ కూడా స్టూడెంట్స్ భవిష్యత్తులో దృష్టిలో పెట్టుకుని త్వరలో వారు క్లాసెస్ కూడా ఆరంభించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే మేనేజ్మెంట్ వారికి కూడా కొన్ని వాళ్ళకి ఇమీడియట్ గా కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ లో పిల్లల్లో ఎటువంటి భయం లేకుండా చేయాలనే దానికి వాళ్ళు కూడా కొన్ని ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్, ఇటువంటి ఈ స్పై కెమెరాస్ జామ్ చేయడానికి అటువంటి టెక్నాలజీ వరకు వాళ్ళని వాడమని చెప్పాము. కొన్ని గైడ్ లైన్స్ కూడా మా తరఫున వారికి స్టూడెంట్ కాలేజీ వాళ్ళకి చెప్పడం జరిగింది. ముఖ్యంగా స్టూడెంట్ కమిటీస్ ఏర్పాటు చేసి వాళ్ళకి ఏవైతే అప్రహెన్షన్స్ ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ చేయడమని చెప్పడం జరిగింది.